తిరుమల తిరుపతి తరహాలో కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు టీటీడీ నిర్మించే ఈ ఆలయ నిర్మాణానికి తెలంగాణ సర్కార్ స్థలాన్ని కేటాయించింది నగరంలోని పద్మనగర్ పశు గణాభివృద్ధి సంస్థ స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు గతంలోనే ఈ స్థలాన్ని రాష్ట్ర మంత్రి గంగుల పరిశీలించారు ఇటీవల అసెంబ్లీలో నిర్మాణానికి సంబంధించిన స్థల కేటాయింపు ఆర్డర్ను సీఎం కేసీఆర్ నుండి అందుకున్నారు కొద్ది రోజుల్లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది రానున్న కాలంలో తిరుమల తిరుపతి వైభవాన్ని కరీంనగర్లోనే చూడనున్నారు ఇక్కడి భక్తులకు ఆ అదృష్టం కలగనుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ను నిర్మించనున్నారు 10 ఎకరాల సువిశాల స్థలంలో తిరుమల తిరుపతి తరహాలో ఆలయాన్ని నిర్మించనున్నారు ఈ దేవాలయ నిర్మాణం టీటీడీ చేపట్టనుండగా స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఇప్పటికే అసెంబ్లీలో స్థల కేటాయింపుకు సంబంధించిన ఉత్తర్వులను సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కు అందించారు కరీంనగర్ పద్మనగర్లోని కాంగ్రెస్ కార్యాలయం సమీపంలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని శ్రీ వెంకటేశ్వర టెంపుల్ నిర్మాణానికి కేటాయించింది ప్రభుత్వం టీటీడీ నిర్మించే ఈ దేవాలయం సంవత్సరంన్నర కాలంలో పూర్తి కానుంది టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవో జవహర్ రెడ్డి ఈ టెంపుల్ నిర్మాణానికి ఆమోదం లభించగా టీటీడీ తెలంగాణ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గుండవరం వెంకట భాస్కర్ రావుతో ప్రభుత్వ పెద్దలు చర్చించారు నిర్మాణ పనులు త్వరలో చేపట్టే అవకాశాలు ఉన్నాయి ఉత్తర తెలంగాణ యొక్క పెద్ద క్షేత్రాన్ని मन रोज करीमनगर कंस्ट्रक्ट गौरव मुख्यमंत्री गारी रिक्वेस्ट गौरव मुख्यमंत्री केसीआर गारु दक्षिण भारत देश में लक्ष्मी नरसिंह स्वामी टेंपल अद्भुत अभी प्रजा अदाटक अद्भुत कंस्ट्रक्ट जी निर्माण जी अवे उत्तर तेलंगा करीमनगर नगरा गोप क्षेत्र कावाले అని నేను రిక్వెస్ట్ చేయడం వల్ల ఒక రెండు నెలల క్రితము గౌరవ ముఖ్యమంత్రిని అడగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు టీటీడీ చైర్మన్ గారితో మాట్లాడడంతో పాటు జవహర్ రెడ్డి గారితో మాట్లాడడంతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ యొక్క టెంపుల్ కన్స్ట్రక్షన్ చైర్మన్ గారు గౌరవనీయులు కావేరి భాస్కర్ రావు గారిని మరి చెప్పడం వారితో పాటు చూసాక ఒక్కోడం మీరు 10 ఎకరాల భూమి ఇస్తే అద్భుతంగా మేము కట్టడం రాతి కట్టడాలు అద్భుతంగా చేస్తాం అని చెప్పడం వల్ల ఆల్రెడీ ఒక 2 సైట్స్ మేము విజిట్ చేయడం జరిగింది కరీంనగర్లో ఇప్పటికే ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వేడుకలు శాస్త్రోక్తకంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో కన్నుల పండుగ కొనసాగుతున్న విషయం తెలిసిందే కూరగాయల మార్కెట్ ప్రాంతంలో కొంత ఇరుకు స్థలంలో ఈ దేవాలయం ఉండడం వల్ల భక్తులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది తాజాగా కరీంనగర్లో పెద్ద ఎత్తున శ్రీ వెంకటేశ్వర టెంపుల్ నిర్మాణం చేపట్టనుండడంతో జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మన ఏడుగొండ వెంకటస్వామి కొండపైన ఉండే దేవుడు తరిమార్కు దిగొచ్చిండు 10 ఎకరాల ల్యాండ్ ఆ ఒడ్డికాసల వాడు మన గంగల క్రమగారు మంత్రి గారి ద్వారా అది మన ముఖ్యమంత్రి వరులు వారు ప్రత్యేకంగా వారు ప్రకటించారు కాబట్టి కరీంనగర్ ప్రజలకు చాలా భక్తిభావంతో తిరుపతికి పోయిన వాళ్ళు కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనే భావంతో చాలా గొప్ప విషయం కరీంనగర్కు పెద్ద పండుగ ఇది ఎందుకంటే భక్తులు 10 సంవత్సరం ఒకసారి మన మంత్రి వరులు గంగల కమలాకర్ గారు మన బ్రహ్మోత్సవ జయంతితోని అందరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు చారవరు కూడా ఆ వెంకన్న భక్తులు ఇండ్రు వారికి అదే విధంగా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది రీసెంట్‌గా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకి కరీంనగర్ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగడం చూసి మనకు ఎన్నెల్లో కోరిక ఇప్పుడు నెరవేరింది మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతిలో జరిగినట్టుగా రెండోక టెంపుల్ ఇక్కడ శాంక్షన్ చేయడం మనకు చాలా సంతోషం
ఎందుకంటే కరీం ఎంతో మంది ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు సో తిరుపతికి వెళ్లి దర్శనం చేసుకోవాలని ఉద్దేశంతో ఉంటారు అలాంటి వాళ్ళకి ఇప్పుడు మన తిరుమల తిరుపతేశుడు స్వయంగా ఇక్కడికి వస్తున్నాడు చాలా గొప్పగా చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ ఎన్నో జిల్లాలకు మనని ఆదర్శంగా నిలుస్తుంది కలస్తారో బ్రహ్మోత్సవాలు అట్లా అంత రంగరంగ వైభవంగా జరిగాయి ఇప్పుడు ఈ ఎప్పుడెప్పుడు అయితదాన్ టెంపుల్ అని ఎదురు చూస్తున్నాము మరొకసారి కేసీఆర్ గారికి ధన్యవాదాలు గంగుల కమలాకర్ సార్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు హిందూత్వ ఎజెండాతో బీజేపీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తామేమీ తక్కువ కాదు అన్నట్లుగా టీఆర్ఎస్ సర్కార్ ఆలయాల నిర్మాణాలపైన దృష్టిని సారిస్తోంది ఇప్పటికే యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని చేపట్టి పునఃప్రారంభిస్తూ ఉండగా తాజాగా కరీంనగర్లో మరో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టనుంది